రాష్ట్రంలోనే బోధన ఆసుపత్రిలో జీవో నంబర్ 44 ప్రకారం కాంట్రాక్ట్ పద్ధతిలో గత 5 ఏళ్లుగా సేవలు అందిస్తున్న నర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలను పరిమితం చేయాలని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నర్సింగ్ డే సందర్భంగా బుధవారం కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నర్సింగ్ సిబ్బంది తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రకటన ప్రదర్శించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఎం ఇందిరా మాట్లాడుతూ ఒకే పని కోసం ప్రభుత్వం నియమించుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలతో హెచ్చుతగ్గులను సరిచేసి సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. గత సంవత్సర కాలంగా పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా ప్రాణాలకు తెగించి పీపీఈ కిట్లు ధరించి 8 నుంచి 12 గంటలు కోవిడ్-19 విధులు నిర్వహిస్తున్న తమలో కొందరు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన కాంట్రాక్ట్ నర్సుల కుటుంబీకులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని హెల్త్ కార్డులు ఇచ్చి ఆరోగ్య భద్రత కల్పించాలని ఆయా వక్తలు డిమాండ్ చేశారు. 5 ఏళ్లు నిర్విరామంగా సర్వీసు పూర్తి చేసిన వారికి పర్మనెంట్ ఉద్యోగాల్లో 30% వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని, రెగ్యులర్ స్టాఫ్ నర్సులకు పే రివిజన్ కమిటీ ప్రకటించిన తేదీ నుంచి తమకు పీఆర్సీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయినా సరే కోవిడ్ కారణంగా మేమందరం ఏదో మా నర్సెస్కి సంబంధించి మా నర్సెస్ డే కాబట్టి దాన్ని ఒక మామూలు సింపుల్గా ఏదో చేసుకుందాం ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం. అయితే మరి ముఖ్యంగా ఇది నిరసనగా చేపడిన కారణం ఏంటంటే 2000 మా కాంట్రాక్ట్ నర్సెస్ 220 మంది ఉన్నారు. ఆ 220 మందికి 2016 15,000 జీతం ఇస్తూ 4 సంవత్సరాల తర్వాత 22,500 ఇస్తూ అప్పటి నుంచి కూడా అదే కంటిన్యూ చేస్తారు. అయితే వాళ్ళు అప్పటి నుంచి కూడా మాకు సర్వీసు జీతాలు పెంచమని కానీ ఏమీ అడగలేను సార్, గవర్నమెంట్కే వదిలేసి. అయితే మాకు ఎప్పటికైనా సరే రెగ్యులర్ అవుతుందని ఉద్దేశం ఇంతవరకు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం నిర్ణయించుకున్న వాళ్ళు ఈ వీళ్ళుండగా గత ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు వచ్చిన ప్రభుత్వం తరఫున 2020లో కొంతమందిని నర్సెస్ని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇదే జీవోతో ఇదే డిఎంబీ దాంట్లో చేసుకున్న వాడికి 34,000 జీతం ఇస్తున్నారు. అయితే వీళ్ళని వీళ్ళు కూడా సేమ్ అదే జీతం ఇస్తూ ఉండాలని వీళ్ళు కోరుతున్నారు. అంటే ఎంత కష్టపడి రాత్రనగా పగలనగా వీళ్ళంతా చిన్నపిల్లవాళ్ళు, మేమంటే చాలా సర్వీస్ 35 ఏళ్ళు అలా చేసేస్తాం కాబట్టి ఇంక బోర్డంత సర్వీస్ ఉన్నది వీళ్ళకి. ఈ టైంలో వాళ్ళకి జీతం ఈదిస్తే వాళ్ళ పిల్లల్ని పోషించే జీవన వృత్తి చాలా తక్కువైపోయింది. అంటే ఇంత కష్టపడుతూ ఇప్పుడు 34,000 జీతం ఇచ్చిన వాళ్ళు అదే పని చేస్తున్నారు, వీళ్ళు అదే పని చేస్తున్నారు. అయితే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మీరు డిమాండ్ చేస్తూ ఈ నర్సెస్ డేని పురస్కరించుకొని మీ ముందుకు వచ్చి 1 వర్ ధర్మ ధర్మ చేసి మీడియా ద్వారా సీఎం గారు మా మెసేజ్ పంపాలని మేము కోరుతున్నాం.